friends, I'm Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So today we'll be discussing about winter care during pregnancy. ఇప్పుడు చాలామందికి ఏంటంటే వింటర్ రాంగ్లోనే ఇచ్చింగ్ స్టార్ట్ అవ్వడము, లేకపోతే అంటే కాళ్ళు చేతులు ఫేస్ లిప్స్ పగలడము, ఇవన్నీ చాలా కామన్. కాకపోతే ఏంటంటే మనం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది, ఎస్పెషలీ ఇన్ ప్రెగ్నెన్సీ. సో బేసికలీ ఏంటంటే వింటర్ కేర్ అన్నప్పుడు అంటే వింటర్లో కోల్డ్ సీజన్స్లో ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ డ్రై ఎయిర్ వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. సో బేసికలీ డీహైడ్రేషన్ ఈజ్ ద మోస్ట్ కామనెస్ట్ కాజ్ వింటర్ సీజన్స్లో. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ చలిగా ఉండేసరికి ఏంటంటే మనం లిక్విడ్స్ కూడా యాడిక్వేట్గా తీసుకోము. సో అదొక రీజన్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ డ్రై ఎయిర్ ఉండేసరికి ఏంటంటే మన బాడీలో ఉన్న మాయిశ్చర్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో బేసికలీ మన సైడ్ నుంచి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే యాడిక్వేట్ హైడ్రేషన్, అట్లీస్ట్ మినిమం 4 to 5 liters ఆఫ్ లిక్విడ్స్ పర్ డే తీసుకోవాల్సిందే. సో లిక్విడ్స్ అంటే ఐదర్ జస్ట్ ప్లెయిన్ వాటర్ కానీ, అంటే అట్లీస్ట్ లిక్వమ్ వాటర్ తీసుకోమంటాము, లేదనంటే కోకోనట్ వాటర్, లేదంటే ఫ్రూట్ జ్యూసెస్, లేదంటే బటర్ మిల్క్, లేదంటే స్వీట్ లైమ్ అంటే లైక్ సంత్రా, మొసంబి, నిమ్మరసం అట్లాంటివి అడిక్వేట్, అట్లీస్ట్ అన్నీ కలిపి కూడా అరౌండ్ 4 to 5 liters పర్ డే తీసుకోవాల్సిందే. సెకండ్ థింగ్ ఈజ్ అడిక్వేట్ క్లోతింగ్, అంటే బాడీ ఫుల్ కవర్ అయ్యే క్లోతింగ్ వేసుకోవడం బెటర్. అండ్ డైరెక్ట్ ఊలన్ క్లోతింగ్ కాకుండా, సో డైరెక్ట్ ఊలన్ క్లోతింగ్ వేసుకున్నా మనకు స్కిన్ పైన ఏంటంటే ఇది ఇచ్చింగ్ కానీ ర్యాషెస్ లాగా అట్లా వస్తాయి ఇరిటేషన్ వల్ల. సో బేసికలీ లోపల సాఫ్ట్ కాటన్ వేసేసుకొని దానిపైన ఊలన్ క్లోతింగ్తో కవర్ చేసుకోవడం బెటర్. అండ్ ఎస్పెషలీ కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ హు ఆర్ లీన్ థిన్ బిల్ట్ ఉన్న వాళ్ళకు గ్లౌస్ అండ్ సాక్స్ కూడా వేసుకోమని చెప్తాము. థర్డ్ థింగ్ ఈజ్ డైట్. డైట్లో కూడా హెల్దీ న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడం మ్యాండేటరీ, ఎస్పెషలీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, సలాడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, ఇవి మ్యాండేటరీ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ దెన్ మోర్ ఓవర్ థిక్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్, అంటే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ పెట్టేసరికి మనకు మాయిశ్చరింగ్ అవుతుందని కాదు, బేసికలీ ఏంటంటే దట్ ఫార్మ్స్ ఎ థిక్ లేయర్, మన స్కిన్ పైన ఒక థిక్ లేయర్ ఏర్పడి బాడీలో ఉన్న తేమ బయటికి వెళ్లకుండా హెల్ప్ చేస్తుంది. సో అలా థిక్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కానీ, లేకపోతే ప్లెయిన్ కోకోనట్ ఆయిల్, లేకపోతే అలోవీరా జెల్స్, లేదంటే థిక్ షియర్ కోకో బటర్, ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది బాగా ఎక్కువ చలిగా ఉందని చెప్పేసి వేడివేడి నీళ్ళతో స్నానం చేస్తారు. అలా చేసేసరికి ఏమవుతుందంటే మనకు బాడీలో అంటే స్కిన్లో ఉన్న ఆయిల్స్ అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతాయి. అండ్ దెన్ మనము సోప్ ఎక్కువ వాడేసరికి కూడా స్కిన్లో ఉన్న ఆయిల్స్ అన్నీ ఎవాపరేట్ అయిపోయి కూడా స్కిన్ డల్గా, ఫ్లేకీ, అంటే అంత చారలు పడుతున్నట్టుగా, అంటే స్కిన్ అంత డ్రైగా అయ్యే, స్కేలీగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బేసికలీ వెరీ హాట్ వాటర్, అంటే బాగా వేడివేడిగా ఉన్న నీళ్ళతో స్నానం చేయడం కూడా అవాయిడ్ చేయడం బెటర్. సో ఈ తగు జాగ్రత్తలు తీసుకుంటే మనకు ప్రెగ్నెన్సీ అనేది స్మూత్గా, అంటే ఈవెన్ ఇన్ వింటర్ సీజన్స్ కూడా స్మూత్గా, అన్ఈవెన్ఫుల్గా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. బేసికలీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అడిక్వేట్ హైడ్రేషన్, అప్లయింగ్ థిక్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అండ్ అవాయిడ్ యూజింగ్ వెరీ హాట్ వాటర్ ఫర్ బాత్. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే రెల్స్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ దీనికి రిలేటెడ్ ఫర్దర్గా ఏమైనా క్వైరీస్ అలా ఉంటే మాత్రం మీరు కమెంట్ చేయండి, డెఫినెట్గా విల్ ట్రై టు ఆన్సర్ యాజ్ సూన్ ఎస్ పాసిబుల్. థ్యాంక్ యూ. Thank you.